సినిమాకి పేరు తమిళ్లో, అది నేను ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇట్ ఇస్ అరువం. అరువం అంటే ఇట్ ఇస్ సంథింగ్ విచ్ వీ కెనాట్ టచ్, అంటే అది టచ్ చేయడానికి, ఫీల్ చేయడానికి రాదు. సో దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అరువం. తెలుగులో ఇట్ ఇస్ వదలదు. వదలదు ఎందుకు అలా అంటే ఒక టైటిల్ మనం పెట్టాము, అది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొదలు నా క్యారెక్టర్ గురించి నేను కొంచెం మాట్లాడతాను. సో ఐ ప్లే అ క్యారెక్టర్ కాల్ జ్యోతి. ఒక 25-26 ఇయర్ ఓల్డ్ ఒక అమ్మాయి, అప్పర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ చెప్పుకోవచ్చు. ఆమె ఒక టీచర్. ఆమె సర్వీస్, వేరే వాళ్ళని సర్వీస్ ఇవ్వడానికి చాలా ఇష్టం. ఈ క్యారెక్టర్లో ఒక స్పెషల్ క్వాలిటీ, అంటే నాకు నచ్చిన ఒక క్వాలిటీ ఏంటంటే, ఆమెకి స్మెల్లింగ్ సెన్స్ లేదు. పుట్టిన నుంచి ఆమెకి స్మెల్లింగ్ సెన్స్ అస్సలు లేదు. సో అది నాకు చాలా నచ్చింది, చాలా కొత్తగా అనిపించింది నాకు. ఇది కొంచెం ఛాలెంజింగ్ ఉంది, ఇది స్క్రీన్లో ఎలా తీసుకురావాలి నేను, ఇది మంచిగా వస్తే అందరికీ ఒక కొత్త క్యారెక్టరైజేషన్, యూ కెన్ సీ సంథింగ్ న్యూ అన్నమాట. అది నాకు చాలా నచ్చింది. సో ఆమె హౌస్లోనే ఉన్నారు, డాడీతో మమ్మీ లేరు. సో వాళ్ళిద్దరూ చాలా జోవియల్, చాలా హ్యాపీగానే ఉన్నారు. ఇలాంటి ఒక అమ్మాయి. ఇది నా క్యారెక్టర్కి ఒక చిన్న ఇంట్రొడక్షన్. ఇంకా చాలా ఉన్నాయి. సో కానీ మన సినిమాకి మెయిన్ ప్లాట్ ఏంటంటే, ఇట్ డీల్స్ విత్ ఫుడ్ అడల్టరేషన్. ఐ థింక్ దట్ మీన్స్ ఫుడ్ లైక్ కల్తీ. యా, సో అది ఇప్పటి నుంచి కాదు, చాలా సంవత్సరాల నుంచి జరుగుతుంది. నేను స్కూల్లో చదివినప్పుడు ఒక 6-7 స్టాండర్డ్లో నా సైన్స్ టెక్స్ట్ బుక్లో ఉంది అక్కడ, అంటే టీ పౌడర్లో ఇది వేస్తున్నాను, చిల్లీ పౌడర్లో ఇది వేస్తున్నాను, దాల్లో, మిల్క్లో, అవన్నీ ఉన్నా. సో అది టెక్స్ట్ బుక్లో కూడా వచ్చింది. కానీ మనం ఒక కంట్రీ ఎందుకు ఇది ఇగ్నోర్ చేస్తున్నాం? ఫారెన్ కంట్రీస్లో చాలా స్ట్రిక్ట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. ఆ స్టాంప్ లేకపోతే ఆ ప్రోడక్ట్ అసలు సూపర్ మార్కెట్స్కి రావద్దు. కానీ ఇండియాలో ఇంత తక్కువ క్వాలిటీ ఎందుకు వాళ్ళు ఇస్తున్నాము? మనం కూడా కన్స్యూమర్స్ కదా, మనం కూడా డబ్బు ఇచ్చేసి వీఆర్ బయింగ్ ద ప్రోడక్ట్. సో డబ్బు ఇచ్చినప్పుడు ఒక క్వాలిటీ రావాలి. వై ఆర్ వీ గెట్టింగ్ అడల్టరేటెడ్ ఫుడ్? అండ్ అందుకే ఇప్పుడు చూసి మన క్యాన్సర్ కేసెస్ చాలా ఎక్కువ అయ్యింది. అంటే హిస్టరీలో ఎప్పుడు ఇంత ఎక్కువ అవ్వలేదు, బట్ నౌ ఇట్ ఈస్ అట్ అన్ ఆల్ టైమ్ హై. మన సినిమాలో కూడా సిద్ధార్థ్ ఒక డైలాగ్ చెప్తాడు, క్యాన్సర్ ఇస్ నాట్ అ డిజీజ్, ఇట్స్ అ బిజినెస్. అండ్ వీ యాజ్ అ టీమ్ వీ స్ట్రాంగ్లీ బిలీవ్ దట్. అండ్ వీఆర్ ట్రయింగ్ టు లైక్ టెల్ ది ఆడియన్స్, ఇప్పుడు హై టైమ్ అయ్యింది, మనం మన రైట్స్ కోసం చెప్పాలి. అంటే వీ షుడ్ స్టాండ్ అప్ అండ్ అపోజ్ దిస్. ఒక పెద్ద ఎగ్జాంపుల్ మ్యాగీతో ఏమైంది మన అందరికీ తెలుసు. అంటే చాలా మంచి కంపెనీ, చాలా ఒక ట్రస్టెడ్ కంపెనీ, అందరూ తింటారు. కానీ అలాంటి ఒక కంపెనీ ఇది చేశారు. అంటే ద ప్రోడక్ట్ వాజ్, ఐ థింక్ ఇట్ వాస్ టూ హై ఇన్ లెడ్ ఆర్ సంథింగ్ వెన్ దే హ్యాడ్ ఇట్ టెస్టెడ్. సో ఈ మెసేజ్ని, ఇది మనం ఇట్ దిస్ ఇస్ సంథింగ్ విచ్ మ్యాటర్స్ టు ఆల్ ఆఫ్ అస్. అంటే ఒక క్లాస్, ఒక స్టేటస్, అందరు ఫుడ్ తింటున్నారు. సో దిస్ మ్యాటర్స్ టు ఆల్ ఆఫ్ అస్. అండ్ ఈ మెసేజ్ని తీసుకొని ఒక చాలా కమర్షియల్, ఎంటర్టైనింగ్, చాలా కమర్షియల్ ఫార్మాట్లో సినిమా తీసాము మనం. నా ఇన్ మై ఒపీనియన్, ఐ డోంట్ థింక్ ఇట్స్ అ హారర్ ఫిల్మ్. ఇది ఒక హారర్ సినిమా కాదు. ఎందుకంటే హారర్ ఏంటంటే మనం సినిమా చూసినప్పుడు భయం అది రావాలి, కానీ ఈ సినిమాలో లేదు. ఇట్ ఈస్ యూ సర్టిఫైడ్, అందరూ చూసుకోవచ్చు, చిన్నపిల్లలు కూడా, ఫ్యామిలీతో మీరు చూసుకోవచ్చు. అండ్ ఇట్ మన డైరెక్టర్ ఏంటంటే, తను వాట్ కైండ్ ఆఫ్ మూవీస్ హీ లైక్స్ ఇస్ పక్కా కమర్షియల్ మాస్ ఎంటర్టైనర్స్, సోషలీ ఓరియంటెడ్. ఎస్, అది చాలా ముఖ్యం. ఎందుకంటే సినిమా ఒక చాలా పవర్ఫుల్ మీడియం. వీ కెన్ యూజ్ మూవీస్ టు ఇన్ఫ్లుయెన్స్ పీపుల్ ఇన్ వండర్ఫుల్ వేస్. సో నా డైరెక్టర్కి నమ్మకం ఏంటి, కమర్షియల్ సినిమా ఉండాలి, ఆడియన్స్, ప్రేక్షకులు మన సినిమాని ఎంజాయ్ చేయాలి, కానీ దాంట్లో ఒక మెసేజ్ ఉండాలి. సో ఈ సినిమా ఒక చాలా మంచి ఎంటర్టైనర్ ఇస్ మై ఒపీనియన్. అండ్ మీరందరూ దయచేసి అక్టోబర్ 11 సినిమా థియేటర్స్లోనే చూడాలి.
చాలా కష్టపడాము మనం అందరూ. అండ్ చాలా మంచి క్యారెక్టరైజేషన్స్, ఒక చాలా మంచి స్టోరీ. అండ్ యా, దయచేసి చూడండి సినిమా థియేటర్స్లో. ప్లీజ్ సే నో టు పైరసీ. థ్యాంక్ యూ వెరీ మచ్.